స్టార్ వారసత్వం చరిత్రలు కాకుండా కేవలం టాలెంట్ ని నమ్ముకొని వెండి తెరపై వర్క్ చేస్తే వచ్చే ఫలితం ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఇండస్ట్రీలోని దర్శకులు సదరు యాక్టర్ ప్రతిభని గుర్తిస్తారు. శృతి హాసన్ కి అదే జరిగింది. చెక్అవుట్ ది స్టోరీ. శృతి హాసన్ అభినయానికే ఓటేశానంటున్న బాలీవుడ్ దర్శకుడు చాందినీ చౌక్ టు చైనా, పటియాలా హౌస్ సినిమాలను తెరకెక్కించిన నిఖిల్ అద్వానీ తాజాగా శృతి హాసన్ ని తన కొత్త సినిమాకి తీసుకున్నాడు. త్రీ మూవీలో శృతి హాసన్ నటన చూసే నిఖిల్ అద్వానీ ఈ సినిమాకి ఎంపిక చేశాడట. శృతి హాసన్ తొలి బాలీవుడ్ మూవీ లక్. ఈ మూవీలో ఆమె బికినీలో అందాలు ఆరబోయటమే కాదు, స్టంట్స్ అద్భుతంగా చేసింది. నిఖిల్ అద్వానీ మూవీలోని హీరోయిన్ యాక్షన్ సీక్వెన్స్ చేయాలట, అందుకే శృతికి ఆయన మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అన్నట్లు ఈ భామ ప్రభుదేవా దర్శకత్వంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీ రీమేక్ లో నటించనుంది. శృతి హాసన్ ఇప్పటి వరకు రెండు హిందీ సినిమాలు చేసింది కానీ లక్ కలిసి రాలేదు. అయితే దక్షిణాదిని మాత్రం ఆమె స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. తమిళంలో సెవెంత్ సెన్స్ మూవీలో సూర్య చోడిగా శృతి హాసన్ నటించి మెప్పించింది. శృతి హాసన్ తెలుగులో కూడా మంచి పేరు సంపాదించింది. పవన్ కళ్యాణ్ జోడీగా ఆమె గబ్బర్ సింగ్ లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఏంటి ఇందాకటి నుంచి ఆర్డర్ చేస్తున్నారు? ఎప్పుడు చూసినా తుపాకీ పట్టుకుని రౌడీల వెంట పడతారు, భయమేదా మీకు? గబ్బర్ సింగ్ దగ్గరుండి తను మా అన్నయ్య అన్నాడు. అమ్మాయ్యా
విన్నావా రంగయ్య అన్నయ్య? అవును, భావన కలవడానికి లారీలకు వచ్చేలా. మనుషులు దూరంగా ఉన్నా పర్వాలేదు, మనుషులు దగ్గరగా ఉండాలి. బంధాల్ని మనమే కలుపుకోవాలి. కస్టమర్లతో నీ కబుర్లేంటే? క్రెడిట్ కార్డ్ తీసుకో, క్యాష్ ఇవ్వండి. భలే ఉంది జంట, త్వరగా కలిసిపోరే. బొమ్మల్ని కలిపినంత తేలిక కాదు, మనుషుల్ని కలపడం వాళ్ళ మనసుల్ని కలిపి.